ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్క లేడీ కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఎప్పుడు వండడము కడగడము లేదా ఇంటి పని వంట పని ఇలా ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండే మనకు కూడా కాస్త ఏదో ఒక రోజైనా ఫన్ అనేది ఉండాలి. సో ఆ ఫన్ కోసం నేను నా ఫ్యామిలీతో కలిసి ఫన్ సిటీకి వెళ్ళిపోయాము. చాలా ఎంజాయ్ చేశామన్నమాట. మీరు మాతో కాసేపు అలా సరదాగా ఫన్ సిటీకి వచ్చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ లక్ష్మి. ఏఎంబీ మాల్లో ప్లే జోన్లో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను ఒక చిన్న అంతరిక్షాన్ని అయితే చూసేసానండి. అన్నీ కూడా అంతరిక్షంలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ లాగా అనిపించాయి. అక్కడ ఉన్న హెలికాప్టర్ కానీ లేదా అక్కడ ఉన్న రోబో కానీ అన్నీ కూడా అలాగే అనిపించాయి. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్కి నిజంగానే ఒక మినీ అంతరిక్షంలోకి ఎంటర్ అయిపోయామేమో అన్న ఫీలింగ్ కలిగింది. చాలా సరదాగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే మేము ఏవి కూడా ఆడలేదు, జస్ట్ చూసామంతే. మీకు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాగలుగుతారు అనేసి జస్ట్ ఇన్ఫామ్ చేద్దాము అన్నట్లు చెప్తున్నాను. మేమైతే కంప్లీట్గా ప్లే జోన్లో మాత్రమే ఎంజాయ్ చేశామన్నమాట. ఫన్ కావాలంటే ఫన్ సిటీకే వెళ్ళాలా, బయట దొరకదా అంటే నేనేమీ ఆన్సర్ చేయలేదండి. బికాజ్ లాస్ట్ ఇయర్ ఏఎంబీ మాల్లో ఒక ప్లే జోన్కి సంబంధించి ఒక కార్డు అయితే కొన్నామని చెప్పాను కదా, ఆ కార్డ్లో ఇంకా మిగిలిపోయిన మనీ అనేది అలాగే ఉండిపోయింది. సో రీసెంట్గా 3 డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి కదా, గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే. సో పిల్లలు బాగా మారం చేస్తున్నారు వెళ్దాము 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 అనేసి. సో ఎలాగో మనీ పే చేసేది కూడా లేదు కదా, ఉన్నది కాస్త స్పెండ్ చేసి వద్దాము పిల్లలతో కాసేపు అని చెప్పేసి అలా వెళ్ళడం అయితే జరిగింది. అండ్ పిల్లలు అడుగుతూ ఉన్నారు వీటిని ఎలా ఆడాలి ఏంటి అని. పక్కన మా హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇలా ఇలా అని చెప్పేసి. ఎప్పుడు కూడా వంట పనికి ఇంటి పనికి పరిమితం కాకుండా మనకంటూ కాస్త టైం అనేది స్పెండ్ చేసుకోవాలి. బికాజ్ ఎప్పుడు చేసే పనులు చేయటం వల్ల మైండ్ అనేది చాలా స్ట్రెస్గా ఉంటుంది. సో మైండ్ని కాస్త రిలీఫ్ చేసుకోవడం కోసం బయట వెళ్ళినా లేదా ఇలా పిల్లలతో కలిసి కాస్త టైం స్పెండ్ చేసినా, మనకంటూ మనం కూడా చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసినా కూడా మనకు ఆ స్ట్రెస్ అనేది పోయి మళ్ళీ మైండ్ రీఫ్రెష్ అయిపోయి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా నిజమన్నమాట. అలా మన మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడం వల్ల కొత్త ఆలోచనలతో మన లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. ఎప్పుడు బాధలు కష్టాలు ఇవే తలుచుకోకుండా కాస్త న్యూ అనేది మనము స్టార్ట్ చేయగలుగుతాము. పిల్లలకంటూ ఆడుకునే ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. అలా అని కంప్లీట్గా చెయ్యి వదిలేసి అయితే కాదు, మనం పక్క నుండి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడేలా చూసుకోవాలి. పక్క నుండి ధైర్యాన్ని మాత్రమే ఇవ్వాలి కానీ వాళ్ళను వెనక్కి లాగడం అనేది చేయకూడదు. పక్క నుండి మనం జాగ్రత్తగా గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలి కానీ వెనక్కి లాగడం మాత్రం చేయకండి. అది ఆటలో అయినా ఇంటి పనులలో అయినా లేదా గుడ్ హ్యాబిట్స్ నేర్పించడంలో అయినా ఏదైనా సరే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాత్రమే చేయాలి కానీ అలా కంప్లీట్గా వదిలేయద్దండి. జస్ట్ ఫర్ ద సజెషన్, ఈయన పక్క నుండి గేమ్ అయితే ఆడిపిస్తూ ఉన్నాడు, నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు ఆడినట్లు కాస్త లైట్గా గుర్తుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒక లైన్లో పెట్టేసి ఒక బంతితో కొడితే అన్నీ కింద పడితే ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం కానీ లేదా గోలీ సోడా బాటిల్స్ ఉంటాయి కదా వాటికి రింగ్స్ వేసి ఆడినట్లు కానీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడేవాళ్ళం. అది కూడా అందరికీ అవైలబుల్ ఉండేలాగా హైదరాబాద్లో ఏఎంబీ మాల్లో పెట్టడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. మీరు కూడా ఆడాలనుకుంటే వెళ్ళండి, చాలా ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా. ఈ గేమ్స్ జోన్ అనేది హైదరాబాద్లోనే చాలా పెద్దది, ఏఎంబీ మాల్లో మాత్రమే ఉంటుంది. ఈ గేమ్స్ జోన్లో కొత్త రకాల గేమ్స్ అయితే చాలా వరకు వచ్చేసాయండి. తప్పకుండా పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ మీరు ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లాస్ట్ ఇయర్ ఏఎంబీ మాల్ వీడియో చూడాలి అనుకుంటే వీడియో లింక్ అనేది వీడియో ఎండ్లోనూ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. వాచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మా ఫ్యామిలీతో ఫన్ సిటీలో మీకు మా ఫన్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అండ్ మీ ఫ్యామిలీతో మీ ఫన్ టైం మెమరీస్ ఏవైనా ఉంటే లేదా కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. Thank you.
తగులుతుందే నీకు అది. Thank you.
డాల్స్ కావాలంటే గేమ్ విన్నావా? కరెక్ట్ పెట్టు, ఎల్లో 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 దానికి పెట్టు, జరగాలి ఇంకొంచెం స్లోగా కొంచెం స్లో అటువైపు కమాన్ కమాన్
Thank you.